వెళ్తుందా? ఒకసారి ఇంకొకసారి స్టార్ట్ రెడీ. హాయ్, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి తెలియట్లేదు, గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు మాట్లాడే ముందరా, ఆ పాట చూడు, ఆస్కారు చూడు, కీరవాణి చూడు, చంద్రబోసు చూడు, నాటు 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 విత్సనాటు, నాటు 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 రనాటు. అది ఏ ముహూర్తాన చంద్రబోసు గారు కీరవాణి అన్నయ్య రాజమౌళి అన్న ఆ పదాన్ని లేకపోతే ఆ పాటని నాటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం ఒక వరి నాటితే మొత్తం అలా ఒక స్ప్రెడ్ అయినట్టు, సో ప్రపంచవ్యాప్తంగా అందరి మనసుల్లోనే నాటుకుపోయింది. ఎంతగా నాటుకుపోయిందంటే ఆస్కార్ ఈ రోజున తన చేతుల్లో ఆ చూస్తుంటే ఆస్కార్ ఎంత ముచ్చటేస్తుందో, బాగా నిజంగా మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో చంద్రబోసు గారు నా ఫస్ట్ సాంగ్ మంచుకొండలో ఉన్న చంద్రమ్మ అని ఆ పాట కూడా అంతేండి. మంచుకొండ అంటే అందుకనే అంటారు, ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా లాంటి పనులు చేయండి అని. సో మంచుకొండల్లోన కొండ అంటే ఏముంది, ఆ శిఖరమే కదా, శిఖరం ఎక్కడమే. సో ఏ రోజైతే ఆ సాంగ్ నా ఫస్ట్ సాంగ్ చంద్రబోసు గారు రాయడం, ఆ చంద్రబోసు గారు ఈ రోజున ఆస్కార్ స్టేజ్ మీద ఆస్కార్ అందుకోవడం, కీరవాణి అన్నయ్య తనకి చెల్లెలుగా పుట్టినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొన్నటి వరకు మ్యూజిక్ ఫ్యామిలీ, సినిమా ఫ్యామిలీ అని ఎవరు, ఈరోజు నుంచి ఆస్కార్ ఫ్యామిలీ అంటున్నారు. ఆస్కార్ ఫ్యామిలీలో నేను ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దిస్ ఈజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండ్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్. ఎన్నాళ్ళు ఈగర్లీ, బట్ నాకు ఎప్పుడైతే ఆ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిందో, సో అప్పటి నుంచి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆస్కార్ ఖచ్చితంగా వచ్చేస్తుంది, రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే అని. బట్ ఆ రోజు వచ్చేసిందే, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. కీరవాణి అన్నయ్య లవ్ యూ సో మచ్. ఇంకా ఇదే కాదు, రేపొద్దున గ్రామీ, ఇంకా ఏమైతే ఉన్నాయో ప్రపంచంలో అద్భుతమైన ఏమన్నా అన్నీ నీకు దక్కాలి, నీ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమౌళి అన్న, అంటే ఇది నేను ఫస్ట్, నేను రాజమౌళి అన్నకి నేను కంగ్రాచులేట్ చెప్తాను. బికాజ్ తన విజన్ ఇది, తన విజన్ ఫస్ట్ నుంచి కూడా ద ఓపెనింగ్ నుంచి అలా ఒక్కొక్క మెట్టు దీనికి తను కానీ, తర్వాత ఈ పాట ట్యూన్ పుట్టిన వెంటనే చంద్రబోసు గారు, అలాగే దానికి రాహుల్ సిప్లిగంజ్ అండ్ కాలభైరవ పాడడం, అలాగే కొరియోగ్రఫీ, ఈ తర్వాత ఇంక రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, జస్ ప్రతీదీ కూడా ఒక యాడ్ ఆన్ అయిపోయి ఈ రోజున ఆస్కార్ స్టేజ్ మీద అందరినీ చూస్తుంటే రియల్లీ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.